గర్దావిపృప్ాగర్ద ప్రతిపత్త ప్రతిపత్తయే పితరం వందే పార్వతీ పరమేశ్వర శ్రీమద్ వికనస గౌరవే నమ తెలుగు వన్న ప్రాక్షకులకు శుభోదయం పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు స్వస్తి శ్రీ చంద్రమాన శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష విధియా సోమవారం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల పదకొండు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలను మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు మూడు నిమిషాలు అమృత గడిలో ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం అలాగే శుభ సమయం ఉదయం పది గంటల మూడు నిమిషాలను పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు సాయంకాలం శుభ సమయం నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు ఉండ్రాళ్ళ తద్ది దీన్ని ఉండ్రాళ్ల తది అంటారు కాబట్టి ఈ ఉండ్రాళ్ళ తద్దిని కనుక ఆచరించినట్లయితే పెళ్ళి కావాలి అనుకునేటువంటి ఆడపిల్లలు చక్కగా ఉండ్రాళ్ల తద్ది నోమును వస్తారు వీళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును వ్రతం చేసుకుంటారు వీళ్ళు తప్పనిసరిగా ఈ వనరాలు తద్ది వ్రతం చేసే ముందు రోజుని చక్కగా తెల్లవారుజామున లేవాలన్నమాట ఈ వేళ వనరాలు తి తెల్లవారుజామున లేచి చద్ది అన్నం రాత్రి అన్నాన్ని వండి ఆ గోంగూర పత్రి పెరుగు అన్నంతో తెల్లవారుజామునే మూడు గంటలకే పెడతారు వాళ్ళకి అది గురించి చక్కగా ఉయ్యాలాలు ఊగుతూ చక్కగా ఆడపిల్లలంతా కూడా గోరింటాకులు అవన్నీ పెట్టుకుంటూ ఆనందంగా కోలాహలంగా పల్లెటూరు వాతావరణంలో బాగా కనపడుతూ ఉండి సిటీలో కూడా చేస్తున్నారు ఇప్పుడు అలా చేసుకుని ఉపవాసంగా తెల్లవారుజానం తిన్న అన్నం ఎలా ఉంటుంది కడుపులో మధ్య సాయంకాలం వరకు కూడా ఉపవాసంగానే ఉండి సాయంకాలం నాలుగు మూడు నాలుగు ఐదో ప్రాంతాల్లో ఈ ఉండ్రాలు తద్ది వ్రతాన్ని చేసుకుంటా చక్కగా దానికి కథ అది ఉంటుంది ఆ కుడుముల్ని ఉండ్రాలని వాయినంగా ఇవ్వడం ఇదంతా చేయడం వల్ల మంచి స సంతానం కలుగుతుంది వివాహం కానిటువంటి మహిళలు మంచి ముగ్గుడు రావడం కోసం ఈ ఉండ్రాలు తద్ది వ్రతాన్ని ఈరోజు ఆచరి ఎందుకంటే విధి మధ్యాహ్నం వరకునే ఉంది కాబట్టి తర్వాత అది వచ్చింది కాబట్టి ఆ వ్రతం చేస్తారన్నమాట ఈ విధంగా ఆచరించుకోవాలి అంతేకాకుండా హరినామపి హరేణపి బ్రహ్మనాపి సురైరపి లలాటే లిఖిత రేఖ పరిమూర్తన శక్తయే అని చెప్పారు మనవాళ్ళు ముఖాన్న వ్రాయబడిన వ్రాత హరిహరాదులు కానీ దేవతలు కానీ తొదకి వ్రాసినటువంటి బ్రహ్మదేవుడు కూడా దాన్ని మార్చలేడన్నమాట అది మార్చుకోవాలంటే వీడి అవుతుంది నేను మార్చుకోవాలంటే వ్రాసిన తర్వాత వీడు చేసే కొన్ని ప్రయత్నాలు కానీ ప్రారంభ సంచిత ఆగామి కర్మలు ఏమన్నా తొలగించుకోవడం చేసే యజ్ఞాకాది కృతులు ఏమన్నా చేసుకుంటే అటువంటి వాళ్ళు తొలగించుకోగలుగుతారు పితృపక్షాల్లో రెండో రోజు కాబట్టి చక్కగా మీ పితృదేవత అందరికీ కూడా చిలతర్పణాలు స్వయం పాకం భోజనం పిండ ప్రధానాలు ఇవన్నీ ఆచరించి పితృదోషాల నుంచి పరిహారింపబడి పితృ పితృల యొక్క ఆ పితరుల యొక్క అనుగ్రహాన్ని మీరు అందరూ కూడా వంశాభివృద్ధితో ఉండాలని కోరుకుంటూ ఉన్న విధియ సోమవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం